మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అఖండమైన శాస్త్రం, అద్భుతమైనటువంటి లెక్కలు, వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి విశ్లేషణలు. అయితే పుస్తకాల్లో దొరకని ఎన్నో అంశాలు మనకి వైబ్రేషన్స్లో కనపడుతూనే ఉంటాయండి. అందులో చాలా ఎక్కువగా నేను ఎక్కువగా డీల్ చేస్తున్నటువంటి నెంబర్ 16. 16 అనగానే భయం, 16 అంటే రకరకాల భావాలు, 16 మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ సంగతి ఇంతే, చాలా ఉన్నాయండి. ఎందుకండి 16 అంటే ఇంత భయం బాధ? ఇక్కడ తప్పని పరిస్థితుల్లో నేను ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి విషయం ఒకటి ఉందండి. 16 అంటే అందరూ కూడా లెక్క వేసేది, ఈవెన్ న్యూమరాలజిస్టులు కూడా, సోకాల్డ్ న్యూమరాలజిస్ట్ అని లెక్క వేసేది. 1 రవి, 6 శుక్రుడు, ఈ రెండు కలిపేస్తే కేతు. ఒక్కసారి ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక వ్యక్తి చార్ట్లో 16వ తారీఖు పుట్టినప్పుడు రవి, శుక్రుడు, కేతువు ఈ మూడు కలిసి పరివర్తనం చెందుతున్నారా, సంయోగం ఇస్తున్నారా, శుభాశుభ వీక్షణల్ని ప్రొవైడ్ చేస్తున్నారా లెక్క వేస్తే కనుక పొరపాటున కూడా 16 చెడ్డ నెంబరు అని ఎవరు అనరండి? ఖచ్చితంగా అనరు. అయితే కంటికి కనపడే 16 డేట్ ఆఫ్ బర్త్లో ఒకటైతే లెక్కల్లో వచ్చేటటువంటి 16 తాలూకు విభిన్నమైన లక్షణాలు చాలా ఉంటాయండి. 16 తర్వాత వచ్చే సంఖ్య 17, 17 నీడ 16 మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి 16లో పుట్టిన వాళ్ళకి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో లౌక్యం తక్కువ ఉంటుందండి. దీనివల్ల జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే పర్సనల్ లైఫ్లో బాధలు ఉంటాయి బికాజ్ ఆఫ్ షాడోయింగ్ 17. 16లో పుట్టిన వాళ్ళకి 2 మ్యారేజెస్ ఉంటాయి బికాజ్ ఆఫ్ 15 షాడో. అర్థమైందండి? ప్రతి ఒక్కరికి 2 మ్యారేజెస్ ఉంటాయా అంటే తరచి చూస్తే ప్రతి వ్యక్తి జీవితంలో మ్యారేజ్ అంటే అర్థం తెలిసినప్పుడు ఖచ్చితంగా 2 ఉంటున్నాయండి అక్కడ. అయితే దీన్ని మనం నిలువరించలేమా? నిలువరించవచ్చు. 16లో పుట్టిన వ్యక్తికి వివాహం ఎప్పుడు చేస్తే బాగుంటుందో సజెషన్ ఇవ్వగలిగితే బాగుంటుంది. చాలామంది లేట్ మ్యారేజ్ అని ఉన్నప్పుడు అమ్మో అంటుంటారండి. వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అమ్మో అన్నప్పుడు ఒక 10 రోజుల్లో మీరు వివాహాన్ని ఫిక్స్ చేసుకుని కార్డు తెచ్చి నాకు ఇచ్చేసేయండి, 25 దాస్తాను నేను ఆ కార్డుని. ఎందుకంటే ఏ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలుసు కాబట్టి. ఇదే నేను చెప్పిన సంవత్సరంలో చేసి తీసుకురండి కార్డు, తిరిగి మీకే ఇచ్చేస్తాను. లెక్కండి, ఇది ఖచ్చితమైన లెక్క. సాయి కోవెలని 16 శుభ్రం చేసి సాయి కోవెలలో భక్తులు సేవించిన తేనీటి కప్పులను 16 తీసి మీరు డస్ట్బిన్లో వేసి సాయి కోవెల ప్రాంగణంలో ఉన్న ఆవులకు, 16 ఆవులకు మీరు ఆహారాన్ని ఇవ్వగలిగితే, 16 పాలకోవా బిళ్ళలను 16 మంది భక్తులకు పంచినట్లయితే 16లో నెగటివ్ శక్తి తగ్గుతుందండి. అయితే ఆ సాయి కోవెలలో రాత్రి నిద్ర చేయటం అనేది తప్పనిసరిగా ఉంటుంది. నేల మీదండి, కట్టిక నేల మీద పడుకోవాలి. 16 ఎవరిని ఏం చేయదు ఇంకా, ఇది 16లో ఉన్న సత్యం. 16 సాయి తత్వం. సాయి ఏం చెప్తున్నారు? శ్రద్ధ, సహనం, ఓపిక, నిరీక్షణ. కాలం మనకి డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లో ఏది ఇస్తుందో ఇచ్చే తీరుతుంది. దీనికి కొంత సహనం అవసరం. కష్టాలు వచ్చినప్పుడు బెదిరిపోవటం, కలిసి వచ్చినప్పుడు మనంత వీరులు లేరు అనుకోవటం, ఇష్టానికి ప్రవర్తించటం పడదండి. కాబట్టి సాయి తత్వం ఉన్న 16 కష్టాలు ఇస్తుంది,
అదే సాయితత్వం అఖండ ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.